వెళ్దాం. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా బ్రేవ్ భారత్ గురించి మాట్లాడుకుంటున్నాం, హెల్తీ భారత్ గురించి చాలా ప్రోగ్రామ్ చేసాం, వెల్తీ భారత్ గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం, హ్యాపీ భారత్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేద్దామన్న ఉద్దేశంతో, ఇన్ టైంలో ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళ కోసం ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మీ ముందు పెడుతున్నాం. రైట్, హ్యాపీ భారత్ అంటే మనం అందరము హ్యాపీగా ఉండడానికి ఏం చెయ్యాలి అనడానికి కొన్ని టూల్స్ మీకు ఇద్దామనుకుంటున్నా. దట్ మీన్స్ బ్రేవ్ భారత్ అంటే మీకు అందరికీ తెలుసు, ధైర్యే సాహసే లక్ష్మి అంటాం భారతదేశంలో. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, లాస్ట్ 25 ఇయర్స్, మోర్ దాన్ 25 సంవత్సరాలు పైగా అనుభవంతో చెప్తున్నా, భయపడే వాళ్ళు 99%, భయపెట్టే వాళ్ళు 1%. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ క్లబ్లో ఉన్నారు అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు సబ్జెక్ట్లో 99% క్లబ్, 1% క్లబ్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం. హెల్తీ భారత్ ఇక్కడ కూడా సేమ్, హెల్తీగా ఉన్న వాళ్ళు 1%, హెల్తీగా లేని వాళ్ళు 99%. వెల్త్ కూడా సేమ్, వెల్తీగా ఉన్న వాళ్ళు వెల్తీగా లేని వాళ్ళు 99, వెల్తీగా ఉన్నవాళ్ళు 1%, హ్యాపీగా ఉన్నవాళ్ళు 1%, హ్యాపీగా లేని వాళ్ళు 99%. మనకు కూడా 1%లో చేరాలంటే ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఎస్, హ్యాపీగా ఉండాలి దానికి ఏం చేయాలి? సంతోషానికి సప్త సూత్రాలు, హ్యాపీ భారత్లో భాగంగా సంతోషానికి సప్త సూత్రాలు అంటే 7 సూత్రాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకసారి ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకుందాం. సప్త సూత్రాల్లో చాలా ముఖ్యమైన వాటిని ఎందుకు తెలుసుకోవాలి అనే విషయం కనుక మనం గమనిస్తే, కాలం మారుతుంది, కాలానుగుణంగా మన పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో లేవు, ఫ్యామిలీస్ అనేటివి విచ్ఛిన్నం అయిపోయాయి, చిన్న చిన్న కుటుంబాలుగా తయారైపోయాయి. ఎంత చిన్నవి అయిపోయాయో సంతోషం కూడా అంత చిన్నదైపోతుంది. అందులో భాగంగా సానుకూలంగా ఆలోచించాలి. మనం కొందరిని పలకరిస్తే దీనంగా మాట్లాడతారు, బాగున్నారు అంటే ఏమి బాగా ఏమిటి అని నిరాశతో మాట్లాడతారు. కోట్ల సంపద ఉన్నా కూలి నాలు చేసుకునే వారిలా బాధలు వ్యక్తం చేస్తారు. కొంతమంది ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటారు. కొందరు మనసు బాగా లేదంటారు, సరదాగా సంతోషంగా గడుపుతారు. సహజంగా మనసు మీద హార్మోన్లు, పరిసరాలు, అనుబంధాలు, శారీరక ఆరోగ్య ప్రభావం ఉంటుంది. అలాగే వ్యక్తిత్వం, దృక్పథం మనసును ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నిత్యం ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు. ఏమా జాగ్రత్తలు? 7 జాగ్రత్తలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సానుకూలంగా ఆలోచించాలి. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు స్థాయిని స్థితిని బట్టి ప్రతి వారికి సమస్యలు ఉంటాయి. వాటిని తలుచుకుని బాధపడటం మాని పరిష్కార మార్గాలు అన్వేషించాలి. సమస్యలను సవాలుగా స్వీకరించి విజయం సాధించడం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి ఏది జరిగినా మన మేలుకే అన్న భావన మంచిది. సాధించిన దానితో సంతృప్తి చెందాలి. కొత్త లక్ష్యాలు ఎంచుకొని ముందుకు పోవాలి. నెక్స్ట్, సెకండ్ సూత్రం ఏం చెప్తుందో చూద్దాం. చదవడం, రాయడం మంచిది. మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పత్రికలను మీడియాకు రాయడం వల్ల మనసు నిత్య నూతనంగా ఉంటుంది. మన మెదడులో చాలా ఆలోచనలు ఉంటాయి, వాటిని పేపర్ మీద పెట్టడం ద్వారా పదును పెట్టుకోవచ్చు. ఆలోచనల వ్యక్తీకరణ పేరుతో కనీసం 15 నిమిషాలు కేటాయిస్తే మనలోని ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి తగ్గిపోతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది, బాగా నిద్ర పడుతుంది, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతాయి. రైట్, అలాగే 3వ సూత్రం ఏం చెప్తుందో చూద్దాం. ఫోన్ వాడటం తగ్గించాలి. ఫోన్ వాడకం బాగా తగ్గిస్తే మంచిది. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు, అతిగా ఉపయోగించడం వల్ల మానసిక స్థితి ఒత్తిడి పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉత్పాదకత సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ పూర్తిగా ఆపేయడం కష్టం కావచ్చు. మన రోజువారీ అవసరాలు చాలా వరకు ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి కనుక, అయితే మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో 1 గంట పాటు మాత్రమే ఫోన్ వాడుతున్న వారిలో
తక్కువ ఒత్తిడి ఉన్నట్లు వెల్లడైంది. అలాంటి వారు సంతోషకరమైన జీవితం గడుపుతున్నట్లు జర్మనీలో ఒక అధ్యయనం తేల్చింది. రైట్, అలాగే నాలుగో సూత్రం కూడా ఏం చెప్తుందో తెలుసుకుందాం. అభిరుచులు అలవర్చుకోవాలి, మనసుకు ఉల్లాసాన్ని కలిగించే అభిరుచులను అలవాటు చేసుకోవాలి. మొక్కలు పెంచడం, కుక్కలు, పక్షులు, చేపలు ఇలాంటివి పెంచడం వల్ల మనసు ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని మొక్కలతో ఇంటిలోని గదులను అందంగా అలంకరించవచ్చు. దీనివల్ల గాలిలో నాణ్యతను పెంచుతాయి, అలాగే ఆహ్లాదం, జ్ఞాపక శక్తి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల దీర్ఘశ్వాస తీసుకోవచ్చు. దీనివల్ల మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అంది, నిద్ర సరిగ్గా పడుతుంది, ప్రశాంతత లభిస్తుంది. రైట్, అలాగే ఐదో సూత్రం కూడా తెలుసుకుందాం. చూడండి, సంగీతం పాటలతో సంతోషం. సంగీతము, పాటలు వినడము, పాడటం వల్ల మనసుకు ఊరట కలుగుతుంది. స్నానం చేస్తూ కొందరు పాటలు పాడుతూ ఆనందంగా ఉండవచ్చు, లేదా కారులో ప్రయాణిస్తూ రేడియోలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేయవచ్చు. దీనివల్ల శరీరం నుంచి సానుకూల రసాయనాలు విడుదల అవుతాయి. ఆ రసాయనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అలా విడుదలయ్యే వాటిల్లో ఎండార్పిన్, డోపోమైన్, సెరోటోనిన్, ఆక్సోటోనిన్ అంటే ఉంటాయి. అలాగే పాటలు పాడటం వల్ల శరీరం మీద విస్తృతమైన ప్రభావం చూపిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ఒంటరి తరాన్ని తగ్గించి ఒత్తిడి విషయంలో సానుకూలంగా పనిచేస్తుంది. రైట్, అలాగే ఆరో సూత్రం ఏం చెప్తుందో చూద్దాం. కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. నైపుణ్యాలు లేమి వల్ల పనులు ఆగిపోతాయి, దీనితో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు పూర్తిగా దాని మీదనే దృష్టి పెడతాం. ఆ సమయంలో మన దృష్టంతా పని మీదనే ఉంటుంది. దీనివల్ల మెదడు ముందు భాగం ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ సూత్రం తెలుసుకుందాం. ఎస్, అనుబంధాలు పెంచుకోవాలి. నలుగురితో కలిసి సరదాగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు సంతోషపడుతుంది. భావాలు పంచుకుంటే బాధలు తగ్గుతాయి. ఇతరులకు సాయం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది. చాలా సందర్భాలలో ఇచ్చి పుచ్చుకోవడం ఆనందాన్ని అందిస్తుంది. మంచి స్నేహితులతో గడపడం వల్ల సంతోషం సొంతం అవుతుంది. సూపర్ కదా. సో కాబట్టి హ్యాపీ భారత్లో భాగంగా ఒక 7 సూత్రాలు మీకు చెప్పే అవకాశం నాకు కల్పించారు. ముందుగా ఇన్ టైంలో వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం మీకు ఇవ్వగలిగాను. సో తర్వాత వచ్చిన వాళ్ళ కోసం ఈరోజు రెగ్యులర్ సబ్జెక్టు మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. సో చాలా విషయాలు మీతో మాట్లాడుకున్నాం ఈ సబ్జెక్ట్.